హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్ నేర్చుకుందాం. మనం ఆల్రెడీ ఇన్సర్షన్ అట్ ఎండ్ నేర్చుకున్నాం కదా, చూసారు కదా. సో ఇవన్నీ నేను షార్ట్ కట్ చేశాను అన్నమాట. ఆల్రెడీ మనకి ప్రీవియస్ పార్ట్లో ఈ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదంతా మనకి ఒక డబ్ల్యూ లింక్ లిస్ట్ యొక్క నోడ్ ఎలా ఉంటుంది, డబ్ల్యూ లింక్ లిస్ట్ని ఎలా ప్రింట్ చేయాలి, డబ్ల్యూ లింక్ లిస్ట్లో ఇన్సర్షన్ అట్ ఎండ్ ఆపరేషన్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట. సో ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్ అన్నమాట. సో మీకు డయాగ్రామ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది డబ్ల్యూ లింక్ లిస్ట్ కదా. నేను ఇక్కడ ఈ అనేది ఒకసారి డ్రా చేసి చెప్తే, సో ఇక్కడ మనకి డబ్ల్యూ లింక్ లిస్ట్ ఉంది కదా. ఇక్కడ డబ్ల్యూ లింక్ లిస్ట్లో నేను కొత్తగా ఈ అనే ఒక ఈ నోడ్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడ యాడ్ చేయాలనుకుంటున్నానంటే సెకండ్ పొజిషన్ దగ్గర, అంటే ఫస్ట్ పొజిషన్ ఉంది కదా, ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ దీని రైట్ సైడ్ అనమాట. ఈ పొజిషన్లో నేను యాడ్ చేయాలనుకుంటున్నాను కొత్త నోడ్, ఏదైతే ఇక్కడ ఈ అనే ఉంది కదా. సో ఈ అనే కొత్త నోడ్ని ఈ ప్లేస్లో నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ యాడ్ చేయాలంటే ఈ పొజిషన్ ఎంత, ఇక్కడ వన్, ఈ దీని పొజిషన్ అంతా టూ కదా, దీని పొజిషన్ టూ, ఈ పొజిషన్ దగ్గర నేను యాడ్ చేయాలనుకుంటున్నాను అనమాట. అంటే దీని లెఫ్ట్ సైడ్, అంటే దీని రైట్ సైడ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఈ పొజిషన్లో నేను ఈ కొత్త నోడ్ యాడ్ చేయాలంటే నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త నోడ్ క్రియేట్ చేసుకుంటాను. దానికి డేటా ఇచ్చుకున్న తరువాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే, హెడ్ నుంచి ఒక పాయింటర్ని తీసుకుని మనకి ఏదైతే పొజిషన్ దగ్గరికి వెళ్ళాలో ఆ పొజిషన్కి ట్రావెల్ అవుతాను అన్నమాట. సో ఇక్కడికి బీ దగ్గర ట్రావెల్ అయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త నోడ్ ఉంది కదా, ఈ కొత్త నోడ్ రైట్కి ఈ బీ కన్నా బీ దగ్గర రైట్ ఉంది కదా, బీ రైట్ని ఇక్కడ లింక్ చేస్తాను అన్నమాట. అంటే బీకి రైట్ ఏముంటుంది, ఇది ఉంటుంది, సి ఉంటుంది కదా. సో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. సో మనకి ఇక్కడ బీ రైట్ ఏముంది, ఇది సి ఉంది కదా, బీకి రైట్ ఇది ఉంది కదా. నేను ఏం చేస్తానంటే బీకి రైట్ని ఈ కింద ఈకి ఇస్తాను అన్నమాట. ఈ రైట్కి, అంటే కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ రైట్కి ఇస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సి లెఫ్ట్ ఉంది కదా, ఈ సి లెఫ్ట్ని ఈకి పాయింట్ చేస్తాను అన్నమాట. అంటే బీ ఉన్న రైట్ అంటే ఏంటి, సీని ఏం చేస్తాను, ఫస్ట్ సీని ఈ కొత్తగా ఉన్న క్రియేట్ చేసిన నోడ్కి రైట్ సైడ్ లింక్ చేస్తాను. అలాగే మన సీకి, అదే మనకి సీకి సీ లెఫ్ట్కి నేను కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ లింక్ చేస్తాను అన్నమాట. సో ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, కాకపోతే ఒకసారి వింటే మళ్ళీ అర్థమైపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ రైట్ పొజిషన్కి దాన్ని ఈ సీని కనెక్ట్ చేస్తాను. అలాగే మన సీకి ఉంది కదా, సీకి సీ లెఫ్ట్ పొజిషన్కి ఈ కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ కనెక్ట్ చేస్తాను. దాని తర్వాత ఏం చేస్తానంటే ఈ బీ రైట్ ఉంది కదా, ఈ బీ రైట్ని ఈ కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ని క్రియేట్ చేస్తాను. అలాగే మన కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ లెఫ్ట్కి మన బీని కనెక్ట్ చేస్తాను అన్నమాట. అంటే మనం ఏంటంటే మొత్తం ఫోర్ కనెక్షన్స్ చేస్తాను అన్నమాట. మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా చూస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ రైట్కేమో మనకి ఈ సి అనే ఒక నోడ్ని అడ్రస్ని నేను లింక్ చేస్తాను. దాని తర్వాత ఈ కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ అడ్రస్నేమో సీకి లింక్ చేస్తాను, సి లెఫ్ట్కి. ఇక్కడతో సరిపోయింది, ఈ పార్ట్ అయిపోయింది కదా. దీని తర్వాత ఇప్పుడు బీ రైట్కి నేను ఏం చేస్తానంటే మన కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ని లింక్ చేస్తాను. దాని తర్వాత మన కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ లెఫ్ట్కేమో మన బీని లింక్ చేస్తాను. అలా మనకి కరెక్ట్గా మధ్యలో ఇన్సర్ట్ అయ్యింది అన్నమాట. సో ఇలా మధ్యలో ఇన్సర్ట్ అయింది కదా. ఇదే మనకి ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్ అంటే ఇదే అన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి కోడ్ మళ్ళీ రాసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు క్లారిటీగా అర్థమైపోద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్రెడీ ఇన్సర్షన్ అట్ ఎండ్ ప్రింట్ లిస్ట్ ఇవన్నీ చేసాం కదా. దీని తర్వాత ఏంటంటే ఇవన్నీ షార్ట్ కట్ చేసిన తర్వాత, సో ఒకసారి షార్ట్ కట్ చేద్దాం. సో ఇప్పుడు ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్ అని చెప్పి ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేసుకుందాం. సో వాయిడ్ ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్. సో ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్ అని చెప్పి స్ట్రక్ట్ నోడ్ స్టార్ స్టార్ హెడ్ అని చెప్పిన తర్వాత మనకి ఫస్ట్ ఇంట్ పొజిషన్ అని చెప్పి పొజిషన్కి ఒకటి వాల్యూకి ఒకటి తీసుకున్న తర్వాత ప్రింట్ఎఫ్ ఎంటర్ పొజిషన్ అండ్ వాల్యూ అని చెప్పి రెండు వాల్యూస్ ఒకేసారి తీసుకుందాం. స్కానఫ్లో స్కానఫ్ అని చెప్పిన తర్వాత పర్సెంట్ డి పర్సెంట్ డి అని చెప్పి ఫస్ట్ దాన్నేమో పొజిషన్లోకి అండ్ సెకండ్ దాన్నేమో వాల్యూలోకి పాస్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే నోడ్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రక్ట్ నోడ్ స్టార్ ఎంఎల్ఆక్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ స్టార్.
సో మనకి ఇలా నేను నోట్ క్రియేట్ చేసిన తర్వాత టెంప్ ఆఫ్ డేటా ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనకు వాల్యూ అసైన్ చేస్తున్నాను అండ్ టెంప్ ఆఫ్ రైట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నల్లని అండ్ టెంప్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నల్లని వాల్యూస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింటర్ని తీసుకుంటాను స్ట్రక్ట్ నోడ్ స్టార్ పి ఈజ్ ఈక్వల్ టు స్టార్ హెడ్ అని చెప్పి మనకి స్టార్టింగ్ చెప్పాను కదా ఏంటంటే మనకి ఇక్కడ ఈ పొజిషన్కి వెళ్ళాలంటే ఫస్ట్ హెడ్ కానీ స్టార్ట్ అవ్వాలి హెడ్ కానీ స్టార్ట్ అయ్యి మనం ఎలా ఇక్కడ మనకి డిసైడ్ ఏ పొజిషన్కి అయితే వెళ్ళాలి ఆ పొజిషన్కి వెళ్ళాలి కదా సో మనకి ఆ పొజిషన్కి వెళ్ళడానికి ఈ పి అనే పాయింట్ని క్రియేట్ చేసుకున్నాను అనమాట సో పి అనే పాయింట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంట్ సిఎన్టీ ఈజ్ ఈక్వల్ టు చెప్పి వన్కి ఈక్వల్ చేసుకున్నాను అంటే మనకి పొజిషన్ ఆ పొజిషన్ దగ్గరికి వెళ్ళడానికి మనకి ఒక కౌంటర్ సిఎన్టీ అనేది చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను దాని తర్వాత వైల్ పి ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ నల్ కాకుండా ఉన్నప్పుడు అంటే పి నల్ నల్ వచ్చే వరకు మనం లూప్ అవుతూనే ఉంటుంది సో దాని తర్వాత మనకి డిజైర్డ్ పొజిషన్కి ఎక్కడైతే వెళ్ళామో అప్పుడు మనం బ్రేక్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు సిఎన్టీ అంటే సిఎన్టీకి కనుక పొజిషన్ మనకి కావాల్సిన పొజిషన్కి వచ్చేస్తే మనం ఏం చేస్తానంటే నేను బ్రేక్ చేస్తాను అన్నమాట సో బ్రేక్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఎక్కడైతే మనకి కొత్త నోడ్ యాడ్ చేయాలో అక్కడ ఉంటుంది అన్నమాట మన పి పాయింటర్ అనేది కరెక్ట్గా అక్కడ ఆగుతుంది అన్నమాట సో దాని తర్వాత లేకపోతే ఏం చేస్తానంటే పి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ రైట్కి మూవ్ చేస్తాను అండ్ కౌంట్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాను అన్నమాట సో మనకి ఈ పొజిషన్ అంటే ఈ కోడ్ దీనికి రెస్పాన్సిబుల్ అంటే సో మనకి కరెక్ట్గా ఏ పొజిషన్కి అయితే మన పాయింటర్ ఉండాలో ఆ పొజిషన్ దగ్గర తీసుకెళ్తుంది అన్నమాట ఈ కోడ్ సో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఈ పొజిషన్ నాకు ఈ పొజిషన్కి వెళ్ళాలంటే సో నాకు ఈ పొజిషన్కి వెళ్ళాలి కదా నాకు ఈ పొజిషన్ రావడానికి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఆగాలంటే మనకి ఈ కోడ్ రెస్పాన్సిబుల్ అన్నమాట ఈ కోడ్ రెస్పాన్సిబుల్ సో దీని తర్వాత మనకి కావాల్సిన పొజిషన్కి వెళ్ళిపోయాం కదా సో ఈ కావాల్సిన పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు లింక్స్ మేనేజ్ చేసుకోవాలన్నమాట సో లింక్లు ఎలా మేనేజ్ చేస్తాం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంప్ ఆఫ్ రైట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ రైట్ దాని తర్వాత పి ఆఫ్ రైట్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ సో ఒకసారి మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు ఫస్ట్ టెంప్ మనం కొత్తగా క్రియేట్ చేసిన రైట్ దానికేమో పి ఆఫ్ రైట్ని అటాచ్ చేశాను అంటే ఏంటి మనకు కొత్తగా ఒకసారి క్లియర్ చేసి సో మనం కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ ఇది ఏది ఇది సో ఈ అనే నోడ్కి ఫస్ట్ ఏం చేశాను ఈ సీని అటాచ్ చేశాను అన్నమాట సీన్ ఎలా అటాచ్ చేశాను బి ఆఫ్ రైట్ అంటే సీయే కదా సో సీన్ అటాచ్ చేశాను ఒకసారి చూడండి సో టెంప్ ఆఫ్ రైట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ రైట్ దాని తర్వాత పి ఆఫ్ రైట్ ఆఫ్ లెఫ్ట్ అంటే ఏంటి సారీ సో పి ఆఫ్ రైట్ ఆఫ్ లెఫ్ట్ అంటే సో పి ఆఫ్ రైట్ ఆఫ్ లెఫ్ట్ అంటే పి అంటే ఈ పొజిషన్లో ఉన్నాం కదా మనం ప్రస్తుతానికి పి అంటే ఈ పొజిషన్లో ఉన్నాం సో ఈ పి ఆఫ్ రైట్ అంటే ఇది దీని లెఫ్ట్ అంటే ఇది సో మనకి ఈ పొజిషన్కి దీన్ని లింక్ చేశాను అన్నమాట మనం కొత్తగా క్రియేట్ చేసింది అందుకని నేను చెప్పాను ఫస్ట్ దీనికి ఇది లింక్ చేస్తాను దాని తర్వాత దీని లెఫ్ట్కి దీన్ని లింక్ చేస్తాను సో రెండు లింక్స్ చేశాను ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే పి ఆఫ్ రైట్ అని చెప్పి టెంప్ని ఇచ్చాను అండ్ అట్ ద సేమ్ టైం టెంప్ ఆఫ్ లెఫ్ట్ అని చెప్పి పీని ఇచ్చాను అన్నమాట సో మనకి లింక్స్ ఫోర్ లింక్స్ నీట్గా ఎలా చేశానో చూసారు కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను సారీ లాస్ట్ టైం సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే ఈ కొత్తగా క్రియేట్ కొత్తగా క్రియేట్ అయిన నోడ్కి సీని లింక్ చేశాను తర్వాత సీ లెఫ్ట్కేమో మనం కొత్తగా క్రియేట్ అయిన నోడ్ని లింక్ చేశాను దాని తర్వాత మన బీకేమో మన కొత్తగా క్రియేట్ అయిన నోడ్ లింక్ చేశాను మన కొత్తగా క్రియేట్ అయిన నోడ్ లెఫ్ట్కేమో బీని లింక్ చేశాను మొత్తం ఇలా ఫోర్ చేశాం కదా సో ఇలా సో ఇవి యారో మార్క్స్ సో ఇలా మనకి ఇలా మనం ఫోర్ లింక్స్ మేనేజ్ చేసాం అన్నమాట సో ఫోర్ లింక్స్ మేనేజ్ చేసిన తర్వాత మనం లాస్ట్లో సక్సెస్ఫుల్ మెసేజ్ కింద ప్రింట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఎప్పుడు జరుగుద్ది అంటే ఇదంతా మనకి పి నల్ కానప్పుడు జరుగుద్ది అన్నమాట ఇఫ్ పి ఈక్వల్ టు నల్ అంటే పి నల్ అయితే దాని అర్థం ఏంటంటే మనకి ఇన్వాలిడ్ పొజిషన్ అని అర్థం అన్నమాట అప్పుడు ఏం చేస్తాం అంటే ప్రింట్ ఎఫ్ అని చెప్పి ఇన్వాలిడ్ పొజిషన్
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర త్రీ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆడు యూజర్ ఏమో ఏ 100 పొజిషన్ అంటే మనకు అక్కడ పొజిషన్ ఉండదు కదా, ఆ పొజిషన్ లేనప్పుడు ఏమొస్తుంది అంటే ఇలా నల్ల పి నల్ల కింద మిగిలిపోద్ది అన్నమాట. పి ఎప్పుడైతే నల్ల కింద మిగిలిందో మనం ఇన్వాలిడ్ పొజిషన్ అని చెప్పి ఎర్రర్ మెసేజ్ ప్రింట్ చేసుకోవచ్చు. హెల్స్ లేకపోతే ఒకవేళ పి నల్ల కాకపోతే మనం ఎప్పుడైతే ఏదైతే ఫోర్ లింక్స్ చేసామో ఆ లింక్స్ చేసుకున్న తర్వాత మనకి లాస్ట్లో ప్రింట్ ఆఫ్ అని చెప్పి సక్సెస్ఫుల్ మెసేజ్ కింద వాల్యూ ఇన్సర్టెడ్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి నీట్గా సక్సెస్ఫుల్ మెసేజ్ ప్రింట్ చేసుకుందాం అన్నమాట. సో ఒకసారి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా కోడ్ వర్క్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్కి ఫస్ట్ పొజిషన్ తీసుకున్నాను, వాల్యూ తీసుకున్నాను. సో వాల్యూ తీసుకున్న తర్వాత మనకి నోడ్ క్రియేట్ చేశాను అన్నమాట. నోడ్ క్రియేట్ చేసుకున్న తర్వాత హెడ్ పాయింటర్ని స్టార్టింగ్ హెడ్ పాయింటర్ని మామూలుగా ఒక న్యూ పాయింటర్ క్రియేట్ చేసుకుని ఆ పాయింటర్తో ట్రావెల్ చేసుకోవడానికి అన్నమాట, మన డిజైర్డ్ పొజిషన్కి ట్రావెల్ చేసుకోవడానికి ఒక పాయింటర్ క్రియేట్ చేసుకున్నాను పి అని చెప్పి. సో దాని తర్వాత కౌంట్ పెట్టుకున్నాను సిఎన్టీ ఈక్వల్ టు 1 అని చెప్పి, మనకంటే డిజైర్డ్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత అక్కడితో మనం బ్రేక్ అవ్వడానికి బ్రేక్ అవ్వడం కోసం మనకి పొజిషన్ ఈక్వల్ టు సిఎన్టీ ఎప్పుడైతే అయిందో అప్పుడు మనం బ్రేక్ చేసామన్నమాట. సో బ్రేక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎప్పుడైతే ఒకవేళ పి నల్ల కింద మిగిలిందంటే దాని అర్థం ఏంటంటే ఇన్వాలిడ్ పొజిషన్ అని. పి నల్ల కాకపోతే మనం నీట్గా లింక్స్ మేనేజ్ చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్ మెసేజ్ ప్రింట్ చేసుకున్నాం అన్నమాట. సో ఇది చాలా కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా మళ్ళీ వీడియో చూడండి ఇంపార్టెంట్. సో మనకి ఇలాగ ఇప్పుడు ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్ కూడా కోడ్ చేసాం కదా, ఇంప్లిమెంట్ చేసాం కదా, ఇది ఇక లింక్ చేద్దాం. ఇక లింక్ చేస్తే ఏమవుద్దంటే మనకి ఈ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడల్లా సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు అలా మనకి ఈ ఆపరేషన్ జరుగుద్ది కదా. సో హెడ్ అని చెప్పి సో తీసుకున్నాను. సో ఒకసారి కోడ్ని నీట్గా రన్ చేస్తాను. సో మనకి మ్యాక్సిమం ఎర్రర్స్ లేవు అనుకుంటా. సో ఒకసారి రన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ఎంటర్ చేసిన తర్వాత 10 అని చెప్పాను, అంటే 10 ఇన్సర్షన్ అట్ ఎండ్. మామూలుగా 10 ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ 20 ఎంటర్ చేస్తాను, తర్వాత మళ్ళీ 30 ఎంటర్ చేస్తాను. సో ఒకసారి లిస్ట్ ప్రింట్ చేద్దాం. లిస్ట్కి ఎయిట్ ప్రింట్ చేయడానికి 5 కదా. సో చూసుకున్నట్లయితే 10, 20, 30 నీట్గా ప్రింట్ అయ్యాయి కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ పొజిషన్ అంటే 10 తర్వాత 50 అనే వాల్యూ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్ అంటే ఏంటి, 2 ఆప్షన్ కదా. సో 2 ఎంటర్ చేస్తాను. సో దాని తర్వాత ఎంటర్ పొజిషన్ అండ్ వాల్యూ అంటుంది. నేను ఫస్ట్ పొజిషన్లో 50 అనే వాల్యూ ఎంటర్ చేద్దాం అనుకున్నాను. చూసారు కదా 1 స్పేస్ 50 ఇచ్చాను. సో ఇక్కడ ఏంటంటే వాల్యూ ఇన్సర్టెడ్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్ సక్సెస్ఫుల్లీ అంటే ఒకసారి ప్రింట్ చేద్దాం 5 అని చెప్పి. సో చూసుకున్నట్లయితే ఇందాక 10, 20, 30 ఉన్నది. ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో 10, 20, 30 అని చెప్పి నీట్గా ఎలా ప్రింట్ అయిందో చూసారు కదా. ఇదన్నమాట డబ్ల్యూ లింక్ లిస్ట్లో ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్కి. సో డబ్ల్యూ లింక్ లిస్ట్కి సింగిల్ లింక్ లిస్ట్కి మీకు ఆల్రెడీ డిఫరెన్స్ చెప్పాను కదా. డబ్ల్యూ లింక్ లిస్ట్లో బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఉంటుంది, సింగిల్ లింక్ లిస్ట్లో ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది, బ్యాక్వర్డ్ రాలేము ఇంకా. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్, స్టే హార్డ్.